స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకునైన జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇకపోతే అన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండే అన్నగారు కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించేవారు. వాస్తవానికి ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఎవరొద్దన్నా కాదన్నా తప్పకుండా చేసి తీరుతారు, సక్సెస్ సాధిస్తారు. అందుకందరికీ తెలిసిన ఉదాహరణ రాజకీయ రంగ ప్రవేశం అని చెప్పొచ్చు. ఈ విషయంలో సినీ రంగంలో ఎంతోమంది అన్నగారిని వద్దని చెప్పారు. అంతేకాదు సినిమాలు ఉన్నాయి కదా, రాజకీయాలు ఎందుకంటూ అడ్డు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరి మాటలు ఆయన పట్టించుకోకుండా చాలా జాగ్రత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకున్నారు. ఇక కొన్ని విషయాల్లో ఆయనపై ఎక్కువ ఒత్తిడి వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేవారు. అదే సమయంలో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎక్కువగా సంప్రదించేవారు. రాజకీయాల్లో అక్కినేని వద్దన్నా కూడా ముందుకెళ్లిన ఎన్టీఆర్ అక్కినేని చెప్పింది చేసేవారు. ఇదిలా ఉండగా ఒకనొక సమయంలో తనకు నచ్చని పని కొడుకు చేస్తున్నాడన్న కారణంగా ఎన్టీఆర్ హరికృష్ణతో ఏకంగా 2 సంవత్సరాలు మాట్లాడలేదట. అందుకు కారణం ఏంటో చూద్దాం. సినిమాలోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ పెద్ద కొడుకు హరికృష్ణ తాను సినిమా హాల్ కట్టుకుంటారని చెప్పారట. ఇక చాలా రోజులు ఇంట్లో ఈ విషయం డిస్కషన్ కూడా జరిగింది. హరికృష్ణ తాను సినిమాలో నిలదొక్కుంటారని నమ్మకం లేదు, వ్యవసాయం చేయలేను, ఒకవేళ చేసిన సినిమా హాల్ కట్టుకుంటా, పెట్టుబడి పెట్టండి ఎన్టీఆర్ని సతాయించారట. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అక్కినేనితో కలిసి తన కుమారుడు అభిప్రాయం ఎన్టీఆర్ చెప్పారు. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సుదీర్ఘంగా ఆలోచించి అక్కినేని దానికి నో చెప్పారట. అంతేకాదు ఆయన సినిమా హాల్ వద్దు, స్టూడియో పెట్టుకుంటే నిత్యం వ్యాపారం జరుగుతుందని సలహా ఇచ్చారు. కానీ హరికృష్ణ మాత్రం స్టూడియో పెట్టడానికి ఇష్టపడలేదు. దీంతో తన తండ్రితో 2 సంవత్సరాల పాటు మాట్లాడలేదట. ఎప్పటికీ తన తండ్రి ససేమరా అనడంతో దిగొచ్చిన హరికృష్ణ హైదరాబాద్లో రామకృష్ణ స్టూడియోను ఏర్పాటు చేశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.